నమస్కారం. మహావిద్య డాట్ మంత్ర ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. సంక్రాంతి అంటే ఏంటి, అలాగే ప్రతి నెల సంక్రమణాలు ఎలా వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మన భూగోళం సూర్యుని చుట్టూ అండాకార వలయంలో ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. అలా చేస్తూ సూర్యునికి 6 నెలలు దక్షిణంగాను 6 నెలలు ఉత్తరంగాను ప్రయాణం సాగిస్తుంది. దాన్నే మనం ఉత్తరాయణం దక్షిణాయనం అని పిలుస్తున్నాం. అసలు ఈ దక్షిణాయనము ఉత్తరాయణము అంటే ఏంటి, అసలు ఈ సంక్రమణాలు ఏంటి, ఎన్ని సంక్రమణాలు వస్తాయి అనే విషయాల్ని తెలుసుకుందాం. భూగోళం సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎన్నో నక్షత్రాల గుంపులకు దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే మనకు దగ్గరగా 27 నక్షత్రాలు ఉంటాయి. అవి మనకు తెలిసినవే. వాటి అమరిక ఆకాశంలో వివిధ ఆకృతులతో కనపడుతూ ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. వీటి ఆధారంగానే రాసులు ఉంటాయి. ఈ రాసులు 12. వీటికి అనుగుణంగానే మన భూగోళ ప్రయాణ యానాన్ని కూడా 12 భాగాలుగా విభజించారు. ఈ ప్రయాణం అనేది ఎలా సాగుతుందంటే, మనం ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఎన్నో స్టేషన్లను దాటి వెళ్తూ ఉంటాం. వాస్తవానికి మనం ప్రయాణిస్తూ ఉంటాం, కానీ మనకు స్టేషన్లు మనల్ని విడిచి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాగే మన భూమి నుండి చూస్తుంటే రోజు సూర్యుడు ఉదయిస్తున్నట్టు అస్తమిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం భూమి తిరుగుతూ ఉండడమే. అలాగే మనం సూర్యుని వివిధ రాసుల వెనక వైపు సూర్యుడు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం ఎలిప్టికల్ స్కేల్లోనూ లీనియర్ స్కేల్లోనూ మార్చినట్టు మనం చూసుకుంటే సూర్యుడు సంవత్సరంలో ఈ 12 రాసుల మీద నుండి ప్రయాణం చేసినట్టు కనిపిస్తుంది. ఒక్కొక్క రాశి నుండి మరొక రాశికి సూర్యుడు ఈ విధంగా మారడాన్ని సంక్రమణం అంటాం. ఈ విధంగా మనకు 12 సంక్రమణాలు వస్తాయి. వీటిలో 2 ముఖ్య సంక్రమణాలు మనకు చాలా ముఖ్యమైనవి. ఒకటి మకర సంక్రమణం. మకర సంక్రమణం రోజు నుండి సూర్యుడు తన ఉత్తర ప్రయాణం మొదలు పెడతాడు. దీన్నే ఉత్తరాయణం అంటున్నాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు అది మకర సంక్రమణం. అలాగే సూర్యుడు ఉత్తరం దిక్కుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు, దీన్ని ఉత్తరాయణం అని అంటాం. అలాగే జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రమణం, ఈ సంక్రమణంలో సూర్యుడు దక్షిణం వైపుకి ప్రయాణం మొదలు పెడతాడు. ఇక్కడ నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. అంటే సంవత్సరంలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. అయితే ప్రతి నెల ఈ సంక్రమణాలు ఇంచుమించుగా 14-15 తారీఖుల్లో వచ్చేటట్టుగా మన ఋషులు పూర్వీకులు లెక్క కట్టారు. ఈ విధంగా మన దేశంలో అన్ని సంక్రమణాలను మనం పండుగలుగానే జరుపుకుంటాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. మనకి ప్రతి నెల వచ్చే సంక్రమణాలు వాటి తేదీలు ఒకసారి గమనిస్తే అన్నీ ప్రతి నెల 14-15 తారీఖుల్లో సంక్రమణం సంభవిస్తుంది. ఎందుకంటే దీన్ని సూర్యమానం ప్రకారం లెక్క కట్టుతారు. మకర సంక్రమణం అనేది 14-15 ఒకరోజు అటు ఇటుగా వస్తూ ఉంటుంది. యావత్ దేశం వ్యవసాయ దిగుబడిని ఉత్తరాయణంగా మనం జరుపుకుంటాం. దీన్నే మన తెలుగువారు పండుగగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి నెలలో వచ్చేది కుంభ సంక్రమణం. కుంభమేళాలు ఈ సంక్రమణంలో ప్రారంభిస్తారు. నదీ స్నానాలు విశేషంగా చెప్పబడి ఉంది. మీన సంక్రాంతి, ఇది 3 మార్చి నెలలో వస్తుంది. దీన్ని ఈశాన్య భారతదేశం పండుగగా జరుపుకుంటుంది. ఇక ఏప్రిల్ నెలలో వచ్చేదాన్ని మేష సంక్రమణం అని అంటారు. మన చాంద్రమాన సంవత్సరం ఆరంభం మేషంలో సూర్యుడు ఉన్నప్పుడే ఈ సంక్రమణం సంభవిస్తుంది. మొదటి రాశి నుండి ప్రయాణం సరైన సంవత్సర ఆరంభం. అందుకనే ఈ రోజుల్లోనే మనకి ఉగాది వచ్చి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక మే నెలలో వచ్చే సంక్రమణాన్ని వృషభ సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం రోజున గోదానం చాలా విశేషంగా చెప్పబడి ఉంది. అలాగే విష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తారు. జూన్ నెలలో వచ్చే సంక్రమణాన్ని మిథున సంక్రమణం అంటారు. ఈ సమయంలోనే ఒరిస్సాలో అంబువాచి అనే పండుగను నిర్వహిస్తారు. ఇక జూలైలో వచ్చేది కర్కాటక సంక్రమణం.
ఈ సంక్రమణం నుంచే దక్షిణాయనం మొదలవుతుంది. ఈ సమయంలో దానాలు విశేషంగా చేస్తారు. ఆగస్ట్ నెలలో వచ్చే సంక్రమణాన్ని సింహ సంక్రమణం అంటారు. శ్రావణ మాసంలో ఈ సంక్రమణం వస్తుంది. కేరళ ప్రజలు దీన్ని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. వారికి ఇదే నూతన సంవత్సరాది. సెప్టెంబర్ నెలలో వచ్చేది కన్యారాశి సంక్రమణం. అలాగే అక్టోబర్ నెలలో వచ్చేది తులా సంక్రమణం. నవంబర్ నెలలో వచ్చే సంక్రమణాన్ని వృశ్చిక సంక్రమణం అంటారు. డిసెంబర్ నెలలో వచ్చే సంక్రమణాన్ని ధనుస్సు సంక్రమణం అంటారు. అలాగే ఇక్కడి నుంచి సంక్రాంతి వరకు జరిగే నెలను ధనుర్మాసం అని కూడా వ్యవహరిస్తారు. ఈ ధనుర్మాసాన్ని కూడా దక్షిణాది ప్రజలు చాలా విశేషంగా పాటిస్తూ ఉంటారు. మన పూర్వీకులు ఎంతో కృషి చేసి మనకు ఈ రహస్యాలన్నీ అందించారు. దీన్ని బట్టి ఏ కాలాల్లో ఏ పనులు చేసి ఏ దేవతలను ఆరాధించి వాళ్ళ యొక్క కృప పొందాలో మనకు అవగతమవుతూ ఉంటుంది. ఇక సంక్రాంతి వైభవం అంటే సంక్రాంతి గురించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా మన సనాతన సిద్ధాంతంలో పరిగణించబడి ఉంది. ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం దీనిలో మనకు కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనక కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం ఉంటుంది. కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన శాస్త్రోక్త సత్కర్మలకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రధానమైందని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయము ఇది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యం ఉన్న పద్ధతుల్లో చాలా భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. తిల సంక్రాంతిగా కొన్ని చోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వులను దేవతలకు నివేదించి పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతేకాక తెల్ల నువ్వుల్ని మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకునే సాంప్రదాయం మన దేశంలో ఉంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పంట చేతికందే సందర్భం ఇది. సంపదను ఆనందాన్ని కుటుంబంతో సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు మానవీయమైన సత్సంబంధాలు కూడా ఈ పండుగ సాంప్రదాయాల్లో మేళవిస్తుంది. అలాగే ముగ్గులు వేసే విషయంలో దివ్యత్వంతో పాటు కళా నైపుణ్యం కూడా కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలి ఒక పత్రంగా చుక్కలను కలుపుతూ చిత్రించే అభ్రమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ మకర సంక్రమణానికి అంటే సంక్రాంతికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తి ఉంది. కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా మంచి వృష్టిని, ఆరోగ్యాన్ని, సస్య సంపదను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పింది. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం, నువ్వుల నూనె దీపం, బియ్యం కలిపిన తిలలతో పూజ, అలాగే నువ్వులతో కూడిన పదార్థాల నివేదన శాస్త్రంలో చెప్పబడి ఉంది. పుణ్యస్నానాలకు మకర మాసం ప్రముఖమైనది కనుక ఈ రోజు నుండి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా, యమున, సరస్వతుల సంగమమైన త్రివేణి తీర్థ స్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం. ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం చేస్తే విశేష ఫలం లభిస్తుందని శాస్త్రవచనం. అది కుదరని వారు తమ ఇంటిలో భగవత్ స్మరణతో, స్నాన మంత్రాలతో స్నానం చేస్తూ ఉంటారు. ఇక అలాగే దానాల్లో ఈ రోజున వస్త్రదానానికి ప్రాధాన్యత ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి ఈ రెండు సౌరశక్తి విశేషాలు.
వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పండుగ రోజున సౌరశక్తి ఉపాసన చాలా విశేషమైనదిగా చెప్పారు. సూర్యుణ్ణి నారాయణుడిగా, శోభను శక్తిని పోషించే ఆయన మహిమను లక్ష్మిగా భావిస్తాం. భావించి ఆ ప్రత్యక్ష సూర్యనారాయణుడికి, లక్ష్మీదేవికి పూజ చేసి వారి యొక్క అనుగ్రహం పొందాలి. సంక్రాంతి నాటి సూర్య శోభయే కాక పంటల శోభ, సంపదల పుష్టి అన్నీ కలిపిన సంక్రాంతి లక్ష్మీ భావన. ఇలా శాస్త్రీయమైన సత్కర్మలు, సంప్రదాయ సిద్ధమైన కళలు, ఉత్సాహం, ఉత్సవాలు, బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు ఇవన్నీ కలిసినదే సంక్రాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.